హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవి వచ్చేసి మన ఎర్రపేట పిల్లలు అలాగే నల్లపేట పిల్లలు అండి. మొత్తం కలిపి మన షెడ్లోనైతే ఉంచేసానండి. వీటికి మెయిన్ కారణం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మన నల్లపేట పిల్లకి ఇంకొక దానికి వచ్చేసి నల్ల పిల్లకి నీరసంగా అయితే ఉందండి. రెక్కలు అయితే కిందకు పెట్టేసి చాలా నీరసంగా అయితే తిరుగుతుంది అది. ఇంతకుముందు కూడా మన నల్లపేట పిల్లకే ఒక దానికి ఎర్రపిల్లకే నీరసంగా ఉంటే దానికి మనం వాటర్ మందులు వాటర్ ఇచ్చినప్పుడు అది కొంచెం కవర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, అదేనండి నల్లపిల్ల వచ్చేసి. అది వచ్చేసి నిన్న పొద్దుటి నుంచి అదే చాలా నీరసంగా ఉంటుంది. సో వీటికి మందులు నీళ్ళు పెడదామని చెప్పి బయటకు అయితే వదలలేదండి. ఇంకో విషయం ఏంటంటే, పైన గూడు కట్టాను కదా నేను గుడ్లు పెట్టడానికి, అవి మొత్తం ఉరుసుట్ల పైపులు మూల జారిపోతుందండి, కిందకి తొక్కేస్తున్నాయని చెప్పి అది మొత్తం తీసేసి వేరేగా నేను కింద ఒక ట్రై అయితే కట్టానండి. ఆ ట్రై ఉరుసుట్ల చాలా గట్టిగా అయితే కట్టాను. ఇప్పుడు కోల్ దాంట్లో డైరెక్ట్ వెళ్ళి గుడ్లు అయితే పెట్టేసి వచ్చేస్తున్నాయండి. మీరు చూస్తున్నారు కదా, అదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు పాలబ్రష్ పెట్ట, సీతో పెట్ట కూడా గుడ్లు అయితే పెడుతున్నాయండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, కింద బొండ అయితే వేసేసానండి. మన షెడ్లో కింద బొండ అయితే వేసాను. ఇంతకుముందు రాళ్ళు రాళ్ళు కింద ఉండేవి కదా, చాలామంది కూడా కామెంట్ చేశారు అన్న అలా ఉండకూడదని చెప్పి. సో ఇప్పుడైతే బొండ అయితే వేసానండి. ఇప్పుడైతే చాలా నీట్గా ఉంటుంది, ఇట్లా తిరగడానికి అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంది. అలాగే ఇప్పుడు ఈ కోడి పిల్లలకి మనం ఈ నీరసంగా ఉంటే ఏ మందు వాడతాం మీ అందరికీ తెలిసిందే కదా. నేను వచ్చేసి లెక్సిన్ పౌడర్, న్యూరోపిన్ ట్యాబ్లెట్ అయితే వాడతానండి. చాలామంది టెట్రాసైక్లిన్ పౌడర్ అవి కూడా వాడతారు, నా దగ్గర ఉన్నాయి. కాకపోతే నేనైతే ఇవే వాడతానండి, ఎందుకంటే ఈ మందు వాడిన తర్వాత చాలా మంచి రికవరీ అయితే నేను చూశాను. సో మీరులో ఎవరైనా కూడా అలాంటి మందు వాడి మంచి రికవరీ చూసినట్లయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే ఇదే మందు వాడతానండి, మీకు తెలిసిందే కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో వీటికి మందులు పెట్టి వదులుదామని చెప్పి మార్నింగ్ నుంచి వదలలేదని చెప్పాను కదా. సో ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టేస్తానండి. నేను ఎలా వాడతానో మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా. ఎలాగంటే ఒక స్పూనుడు పౌడర్ అయితే తీసుకుంటానండి, ఒక జంపిన లీటర్ వాటర్ తీసుకుంటాను. దాంట్లో ఒక ట్యాబ్లెట్ వేసి బాగా మిక్స్ చేస్తానండి. బాగా మిక్స్ చేసి దానికైతే డైరెక్ట్ అట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇంతకుముందు ఎర్రపిల్ల బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇలాగే వాటర్ పెడితే అదైతే తాగలేదండి. తాగపోయేసరికి నేను అట్టుకెళ్ళి ఇండక్షన్తో అయితే వేసాను. ఇండక్షన్తో పిండేటప్పటికి తాగి మంచి రికవరీ అయితే అయింది. సో దీనికి కూడా ఇలాగే పట్టించలేమని చెప్పి ఇండక్షన్ కూడా తీసి బయట అయితే పెట్టుకున్నాను. కానీ వాటర్ పట్టుకెళ్ళి పెట్టిన వెంటనే చాలా మంచిగా తాగేసిందండి అది. ఇది తాగింది మొత్తం, పిల్లలన్నీ కూడా చాలా బాగా తాగినాయి. తాగిన తర్వాత బయటకైతే వదిలేసానండి, బాగానే తిరుగుతున్నాయి. ఇవి బాగా ఎందుకు నీరసంగా ఉంటున్నాయంటే, ఒక్కొక్కసారి మనం ఉంచి షెడ్లో ఉంచి ఉంచి బయటకు వదులుతున్నాం కదా, వాటర్ పెట్టే వదులుతాను నేను ఎప్పుడు వదిలినా, కానీ బయటకు వదిలినప్పుడు డ్రైన్ వాటర్ అవి తాగేసి నీరస పడిపోతున్నాయండి. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్లో డైలీ ఫాలో అయినట్లయితే తెలుస్తుందండి, నల్లపెట్ట పిల్లలకి ఎక్కువ అయితే మనం నీరసంగా ఉండడం అయితే చూస్తున్నాం. నల్ల ఎర్రపెట్ట పిల్లలకి అయితే ఏ నీరసం అయితే లేదండి. ఒకవేళ నీరసంగా ఉన్నా కానీ రికవర్ అయితే ఉందండి, కానీ చనిపోవడం అనేది లేదు. ఒక్కసారి ఒక్కో పిల్ల కూడా చనిపోవడం అనేది లేదు. బయటకు వదిలినప్పుడు మాత్రం పిల్లలు అయితే పట్టుకెళ్ళిపోతున్నాయండి, మనకు అది వచ్చింది ఒకటే పెద్ద చిక్కు. ఇప్పుడు నల్లపెట్టకు వచ్చేసి 10 పిల్లలే ఉన్నాయండి, అలాగే ఎర్రపెట్ట పిల్లకు వచ్చేసి 11 ఉన్నాయి. మొత్తం 25 పిల్లల నుంచి మనకి 21 పిల్ల అయితే ఉన్నాయండి. ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయిన పిల్ల ఒక్కటి కూడా లేదు, పిల్లే పట్టుకెళ్ళిపోతుందండి. ఇంకా లాస్ట్గా వచ్చేసి ఇది వచ్చేసి మన బ్రీడర్కి నిన్న సాయంత్రం 5 చుక్కలు అయితే వేసామండి. ఇప్పుడు వచ్చేసి నిన్న ఇవాళ పొద్దున్న వచ్చేసి 5 చుక్కలు అయితే వేసాను. రికవరీ ఎలా ఉందో ముందు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.